హయ్యోస్, నేను గతంలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తూ ఉన్నా. ఎప్పుడైనా సరే మనం మన గతాన్ని వర్తమానంలోనో భవిష్యత్తులోనో చూపాలనుకున్నప్పుడు మంచిని మాత్రమే చూపాలి. గతంలో మనం ఎలాగైతే ఉన్నామో, గతంలో మన అలవాట్లు ఏవైతే ఉన్నాయో, గతంలో మన మాట తీరు ఏదైతే ఉందో, దానిని ఈరోజు మనం ఉన్న పొజిషన్ ఏది అన్నది ట్యాలీ చేసుకోకుండా ఎట్టబడితే అట్ట కనుక ఉన్నామనుకోండి, ఇజ్జత్ అంతా పోతుంది. ఇప్పుడు ఇది అంత ఎందుకు చెప్పి మీకు అర్థమైంది కదా. బాలకృష్ణ గారు, నేను గతంలో చాలా సందర్భాల్లో చెప్పున్నా, ఆయన మనిషి మంచివాడు, మాట తడబడుతుంది, బట్ మనిషి తడబాడు, చేసిన పనులను మంచిగా చేస్తాడు అని చెప్పేసి. ఇలా రీసెంట్ టైమ్స్లో చూసుకుంటూ ఉన్నట్టయితే, మొన్న ఈ దేవాంగ బ్రాహ్మణులకు సంబంధించేసి వాళ్ళకి గురువు వచ్చేసి రావణ బ్రాహ్మణి సమయం ఆయన అంటే, అది వాళ్ళు అదేంటి ఆయనకి మాకు సంబంధం సంథింగ్ ఏదో అన్నప్పుడు ఆయన క్షమాపణ చెప్పినారు. ఎక్కడైతే పొరపాటు జరిగింది, మీరంతా నా అభిమానులు, నా కోసం ఎప్పుడు నిలబడ్డారు, నన్ను క్షమించడం వెళ్ళి చెప్పేశారు. ఒకటైపోయింది. నెక్స్ట్ అక్కినేని తొక్కినని సమయం అన్నాడు. దానికి అయ్యా నా బాబాయ్ అయ్యా ఎంతో ప్రేమగా ఉంటాడయ్యా, నేనేదో మా ఫ్లోలో అది ఇది అని అంట లైక్ అలానే తప్ప వేరేది కాదు, దయచేసి దాన్ని కాంట్రవర్సీ చేయొద్దు అన్నాడు. అది అయిపోయింది. ఇక ఇప్పుడు దానమ్మ నర్సు, లైక్ ఇది నిజంగా నాకు ఆ షో చూసినప్పుడు బాబో ఏంటి ఇలా అన్నాడు అనిపించింది. బట్ ఆయన చెప్పిన విధానం ఎలా అంటే, బా భలే అందంగా ఉంది అన్న వేళ ఆయన కన్వే చేయబడినాడు. బట్ ఆయన ఊత పదాలు గానాలో లేదన్నప్పుడు దీని అమ్మ జీవితం అని మనం ఫ్లోలో కొంతమంది అంటాం, నేను కొన్ని వీడియోలు కూడా అంటున్నాను దీని అమ్మ జీవితం అని. అయ్యో మరలా చెప్తున్నాను, నేను బాలకృష్ణ వెంకటేశ్వర రావట్లా, ఓకే జనకం మాట్లాడుతున్నాను. దీని అమ్మ జీవితం అని కొంతమంది, నీ అంకమ్మ అని కొంతమంది, లైక్ ఇలా కొన్ని ఊత పదాలు ఉంటూ ఉంటాయి. పల్లెటూరులో చూసినట్టయితే ముందొక బూతు తర్వాత ఒక బూతులు వస్తుంటాయి. అలా అని చెప్పి అనము నాన్న యో, ఓకే యూజ్ కూడా చేయొద్దు అసలు అవి. సో నేనేమంటాను, కొంతమంది కొన్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ చెప్పేటప్పుడు, కొన్ని బెస్ట్ మెమరీస్ చెప్పేటప్పుడు తెలిసి తెలియకుండానే ఆ ఊత పదాలతో కూడినటువంటివి, దీని అమ్మ జీవితం, దీని అయ్య ఏముండ్రా, దీని అయ్య వాడు ఏం చేశాడు తెలుసా, నీ అంకమ్మ ముందే చేయి, లైక్ ఇలా కొన్ని వస్తూ ఉంటాయి. ఇవి నేను ఏ పొజిషన్లో ఉన్నాను, నేను మాట్లాడే ఏమంటారు ప్లేస్ ఎక్కడ, సరదాగా ఫ్రెండ్స్తో ఉన్నానా, సరదాగా ఇంట్లో ఉన్నానా, లేదన్నప్పుడు వందల మంది వేల మంది చూసే ఒక ప్లాట్ఫామ్ మీద ఉన్నానా, ఒక సభ, ఇది మనం చెక్ చేసుకోవాలి. బాలకృష్ణ అది చెక్ చేయకుండా మన పవన్ కళ్యాణ్ షోలో ఆ నర్సు గురించి అలా మాట్లాడాను. ఇక దాంతో ఈ నర్సుల సంఘానికి సంబంధించి ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో వాళ్ళు సీరియస్ అన్నారు, ఏంటి అసలు ఈ రకంగా మాట్లాడతాం ఏంటని. ఇక బాలకృష్ణ చెప్పేస్తున్నారు, అయ్యా నేను అన్న మాట ఏదైతే ఉందో మీరు దానిని వేరేలాగా తీసేసుకున్నారు. కరోనా సమయంలో ఎంతమంది నర్సులు దేవతల్లాగా సేవ చేశారో నాకు తెలుసు, నా హాస్పిటల్ నేను చూశానయ్యా, వాళ్ళని కన్న బిడ్డలతో సమానం, తల్లులతో సమానం, అటువంటి నేను ఎందుకు వాళ్ళని తప్పుగా మాట్లాడతాను, దయచేసి వేరే విధంగా తీసుకోవద్దు, అసలు దాన్ని కాంట్రవర్సీ చేయొద్దు, నేను పశ్చాత్తాపడుతూ ఉన్నా నేను అన్న మాటకి, వదిలేసాడు ఇక్కడితో అన్నాడు. సో నేనేమంటాను, అడుసు తొక్కనే ఎలా కాలు కడగనేలా, అంటే బురదలో కాలు ఇవ్వడం ఎందుకు, మళ్ళీ కడుక్కోవటం ఎందుకు. సో ఇప్పటికైనా సరే మీరైనా నేనైనా ఎవరైనా కానీ గుర్తుంచుకోండి, మన నోటి నుంచి ఒక మాట వస్తున్నప్పుడు ఎక్కడ ఉండో మనం ఒక మాట అంటున్నాం. నేను వీడియో చేస్తూ ఉన్నా, ఇప్పుడు ఎలా మాట్లాడాలి, వీడియో ఆపేసా, ఇంట్లో ఏదో టీవీ చూస్తున్నా, లేదంటే ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతాం, అప్పుడు ఎలా మాట్లాడాలి, బయట ఫ్రెండ్స్తో ఎలా, ఎప్పుడు ఒకలాగే ఉండే దేవుడు ఇంక అంతే, నో డౌట్, అది మన మానవులకు వచ్చే సాధ్యం కాదు, ఎప్పుడు ఒకలాగా ఉండలేరు. బట్ కొన్ని సందర్భాల్లో ఒకలాగా, ఇంకొన్ని సమయం ఇంకోలాగా వద్దురా బాబు అనుకుంటే హ్యాపీగా ఎప్పుడు ఒకలాగే పద్ధతిగా ఉంటూ ఉండండి, అది మాటైనా ఇంకేదైనా. సో మొత్తానికి బాలకృష్ణ అయితే మరలా పశ్చాత్తాపడ్డాడు, బట్ ఇది రిపీట్ అవ్వకుండా ఉంటే బాగుంటే నేను కోరుకుంటూ ఉన్నాను.